కార్తీక సోమవారం పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజనాలయం వేలాదిగా విచ్చేసిన భక్తులతో పొడెత్తిపోయింది. ఉదయం 4 గంటల నుండి దక్షిణాలు ప్రారంభించినప్పటికీ సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఎటు చూసిన సందడి వాతావరణం నెలకొంది. ఆలయ క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం తీసుకుంది. ఆలయ ఇవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో క్యూ లైన్లను క్రమబద్ధీకరించి త్వరితగతిన దర్శనాలు కలగడానికి ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాగా సోమవారం సందర్భంగా రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో పాటు లింగార్చన కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర శర్మ తెలిపారు. హరిహరల పూజలతో కార్తీక మాసం పవిత్రంగా మారిన భక్తులను ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తుతుంది. शिवो नाम रूपाभ्याम या देवी सर्वमंगला तयो संस्मरणां सर्वतो जयमंगलम राजराजेश्वर स्वामी वारी क्षेत्र में कार्तिक मासान्नि पुरस्करिंचुकोनि कार्तिक मासम अंटे शिवकेशवुल इरुवुनि कूडा अत्यंत प्रीतिदायकमैनटुवंटि मासम ఈ క్షేత్రం హరిహర క్షేత్రం. ఈ క్షేత్రంలో 2 మల్లాక సేవలు, 2 పెద్ద సేవలు, 2 రథోత్సవాలు ఇరువురు కూడా విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసం అనే దానికి ఇంట్లో ఉండేటువంటి ప్రాశస్త్యం ఏంటంటే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం, దీపాన్ని దానాలు చేయడం అనేటువంటిది అత్యంత ప్రశస్తమైనటువంటిది. ఎందుకంటే పౌర్ణమి నాడు ఏ నక్షత్రమైన వస్తుందో ఆ నక్షత్రం పేర ఆ యొక్క మాసం పిలువబడుతుంది. మనకు ఈ సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రం రావడం వల్ల కార్తీక మాసం. ఈ కృత్తిక నక్షత్రానికి దేవత ఎవరయ్యా అంటే అగ్నిదేవత. కృత్తిక నక్షత్రం అగ్ని దేవత అని వేదం చెప్తుంది. కాబట్టి అగ్నిముఖంగానే సమస్త దేవతలందరూ కూడా ప్రీతి చెందుతారు వారికి ఇచ్చేటువంటి ఆవిర్భాగాన్ని. అందుకే యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు. ఈ యజ్ఞయాది క్రతువులు సామాన్య మానవులకు చేయడానికి వీలు కాబట్టి ఈ కార్తీక మాసంలో జ్యోతి స్వరూపంలో పరమాత్మను ఆరాధిస్తారు. కాబట్టి ఆ జ్యోతిలోనే పరబ్రహ్మ తత్వాన్ని ఆరాధిస్తూ ఆ జ్యోతిని వెలిగించడం ద్వారా సమస్త మానవులందరూ కూడా మోక్షం పొందడమే కాకుండా తనతో పాటు నివసించే సమస్త జీవకోటి, అందుకే 84 లక్షల జీవరాశులకు కూడా ముక్తిని ప్రసాదించడం కొరకు ఈ దీపాన్ని వెలిగిస్తారు.